कडप जिला रैल्वे कोडूर नियोजकवर्गम स्थानिक मंडल केंद्रम प्रभुत्व जूनियर कलाशाला प्रांगण में मेगा जॉब मेला जरिगिंदी। ई जॉब मेला अनेक मंदी युवती युवकुलु पाल्गोन्नारु। ई जॉब मेला को सहकरिंचिन एंपी मिथुन रेड्डी एमएलए कोरमोट्ल श्रीनिवासुलकु धन्यवादालु तेलिपारु। मेगा जॉब मेला निर्वहించి స్థానికులు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గ ప్రజలు హర్షతిరేకలు వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొని అర్హత గల వారికి నియమక పత్రాలను పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ శాసన సభ్యులు కొరమొట్ల శ్రీనివాసులు, ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి చేతుల మీదుగా అందించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజరెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, ఓఎస్డి దుర్గప్రసాద్, ఎంపీపీ సింగనమల భవానీ, జెడ్పీటీసీ రత్నమ్మ, ఎంపీపీ విజయరెడ్డి, ఉపసర్పంచ్ తోట శివసాయి, అధిక సంఖ్యలో నిరుద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానికులందరికీ మండల వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి ఆధ్వర్యంలో మరియు పోకల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో భోజన సదుపాయాలతో సహా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। కొరమొట్ల శ్రీనివాసులు గారు మరియు వేదిక అలంకరించిన సమయం తీసుకోదలుచుకోలేదు। ముఖ్యంగా ఇక్కడ విచ్చేందుకునే ఇది మనం ఇక్కడ ఈ జాబ్ ఎలా నిర్వహించడం జరుగుతా ఉంది। ఎంపీ గారు ఎంతో సపోర్ట్ చేశారు వెనక నుంచి, అదే పద్ధతిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున కూడా ఒక 15-16 కంపెనీలు మేము యాడ్ చేశాము ఎంపీ గారి సూచనతో। మీరందరూ దయచేసి గారిని తప్పకుండా పోయి చేరండి అనేది మా మనవి। ఎంపీ గారు కూడా అదే కోరుతున్నారు, ఎమ్మెల్యే గారు కూడా అదే కోరుతున్నారు। మిమ్మల్ని ఈ రోజు నుంచి వచ్చిన పిల్లల్ని నిత్యము మేము వాళ్ళని వెనకండి వాళ్ళ మానిటర్ చేస్తాము। సమస్తంలో పనిచేయడానికి ముందుకు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కంటే కూడా మీకు ఎక్కువ అతని నైపుణ్యం తెలిపితే మీకు లక్షల్లో అంటే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల వరకు కూడా ప్యాకేజ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి। అదే గవర్నమెంట్ ఉద్యోగులకి ఈ అవకాశం ఉండదు। ఏమంటే ప్రమోషన్ వచ్చినప్పుడు మాత్రమే జీతాలు పెరుగుతాయి వాళ్ళకి, మీకు అట్లా కాదు, ప్రతి నెలా పెరుగుతుంది। ప్రతిసారి కూడా మీ నైపుణ్యాన్ని బట్టి మీ నైపుణ్యాన్ని బట్టి మీకు కోర్టులో కూడా, ఉదాహరణకి గూగుల్ సీఈఓ, యాపిల్ సీఈఓ కూడా మన తెలుగు వాళ్ళే కాబట్టి ఆ విధంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో డెవలప్ అయ్యడానికి ఆస్కారం ఉంది। అదేవిధంగా మీరందరూ కూడా ఈ విధంగా చేస్తారని కూడా మీరు ఉద్యోగాల్లో పాల్గొంటారని కోరుతున్నాను। నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు। మన శాసనసభ్యులు కొరమన్న శ్రీనివాసులు గారికి, 2005 మంది జాబులకు ఇక్కడికి వచ్చిన అందరికి, ప్రతి ఒక్కరికి నా నమస్సమానాలు తెలియజేస్తున్నాను। ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలిచాడు ప్రతి రాష్ట్రం గల ముఖ్యమంత్రి వరకు, మన ముఖ్యమంత్రి వరకు మన ముఖ్యమంత్రి వరకు చూస్తున్నారు ఆయన ఎలా చేస్తున్నాడు అని ఉద్దేశించే మన ఎదురు చూస్తున్నారు। మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శం మేరకు ఈరోజు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అజయ్ రెడ్డి గారు అందరం కూడా ఈరోజు మీ ముందు వచ్చి కోడు నియోజకవర్గానికి ఒక మంచి అవకాశం కల్పించాలా అనే ఉద్దేశంతో, ఎందుకంటే రికమెండేషన్స్ తో వస్తే ఇక్కడ దొరుకుతున్నాయి, ఎక్కడ 99 రికమెండేషన్ ఎప్పుడు కొట్టబెట్టడం, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇది జగనన్న ప్రభుత్వం, మనందరం కూడా దాని భాగస్వామ్యం, రికమెండేషన్ ఎక్కడే కానీ తావు లేదు, రికమెండేషన్ ఎక్కడైనా తావు లేదని చెప్పేసి మీ అందరూ కూడా మరోసారి గట్టిగా చెబుతున్నా। చాలా మంది కూడా అపోహ పడ్డారు, కావాల్సిన సమస్యలు ఇస్తున్నారని చెప్పి ఎక్కడ అనుభవంతో మీకోసమే ఏర్పాటు చేసిన జాబ్ మేళా, మీకు ఖచ్చితంగా మీరు జాబ్ తీసుకుని పోవాల్సిన తర్వాత కూడా మీకు తర్వాత జాబ్ లో చేరిన తర్వాత కూడా మళ్ళీ కూడా పార్లమెంట్ సభ్యులు మళ్ళీ కూడా జాబ్ లో చేరిన తర్వాత కూడా మళ్ళీ కూడా ఏదైనా అవసరం ఉంటే 100% మనం సపోర్ట్ చేస్తాము అని చెప్పి పార్లమెంట్ సభ్యులు అంటారు। కాబట్టి ఇప్పటికే దాదాపు గత మేము అపోజిషన్ అప్పుడు 2010 నుంచి కూడా 2018 ఇవ్వడం జరిగింది। దానికి ఎందుకంటే చాలా నాకు తెలిసైతే దాదాపు 150 మంది ఎంప్లాయీస్ మన నియోజకవర్గం నుంచే రీన్యూ కావచ్చు, సీసీడీ కావచ్చు, చాలా మంది కూడా ఈవెన్ అపోజిషన్ ఉన్నప్పుడు కూడా మన ఉద్యోగం వచ్చి ఎంతో మందికి మన కోడు నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది కూడా ప్లేస్మెంట్ పెట్టాం। ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, అన్ని కొద్దిగా మన దగ్గర ఉన్నాయి కాబట్టి కొన్ని అలా కూడా టెన్త్ కలగేదో కొద్దిగా షార్ట్ అవుట్ కావచ్చు, అయినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీకు అందరూ కూడా ఉద్యోగ అవకాశం తెలియజేయడం ఉద్దేశంతోనే ఈ రోజు కోడుతో దాదాపు 3600 బహుశా ఇంత భారీ జాబ్ మేళా అనేది జిల్లాలో ఇంతవరకు ఎక్కడ పెట్టదని చెప్పేసి సభలో మీకు అందరూ కూడా మీ ముందు వస్తున్నాను। ఎందుకంటే ఒక జాబ్ కంపెనీ కాబట్టి 10,000 రూపాయలు తగ్గకుండా
పదివేల నుంచి క్వాలిఫైడ్ బట్టి అప్ టు 50,000 దాదాపు 1 లక్ష వరకు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మేము ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ ఉద్యోగం అర్హపడాలని టెక్నికల్ గా మనకి ఎదురైనప్పుడు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అవసరం లేదు. మళ్ళీ కూడా మేము ఏ విధంగా పెట్టాలా ఏ విధంగా చేయలేక ఒక పెద్ద మనసుతో కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సముదాయం మీకు అంతా కూడా మీకు అంటే గుర్తు చేస్తూ మనవి చేస్తూ మీకు అందరూ తెలియపరుస్తూ ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగించుకోండి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్ జై రైల్వే కోడూరు. ఈరోజు ఈ జాబ్ మేళాకు వచ్చేసిన మన కోడూరు నియోజకవర్గ పిల్లలు అందరూ కూడా పేరు పేరున నమస్కారము. ముఖ్యంగా ఇదివరకే పెద్దలందరూ కూడా చేశారు. ఈరోజు ఈ జాబ్ మేళాని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీకు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మంచి జాబ్ వచ్చి మీ కుటుంబంలో మీరు సంపాదించి ఒక విధంగా లంచ్ కూడా అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి లంచ్ కూడా అరేంజ్ చేశారు. సో మీరందరూ కూడా ఇక్కడ అందరూ కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉంటారు. దుర్గా ప్రసాద్ సార్ గారు కూడా ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీకు క్లారిఫై చేసి మీకు కోఆర్డినేట్ చేసేదానికి కూడా ఉంటారని చెప్పి కూడా అందరు కూడా తెలియజేస్తున్నాము. ఇంకా మంచి ఇంకా ఉద్యోగాలు వచ్చే విధంగా ఇంకా ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా పిల్లలందరూ కూడా మన కోడూరులోనే బయట పోయే పరిస్థితి లేకుండా మన కోడూరులోనే అవకాశాలు వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి మీ ఇంటర్వ్యూకు ఆటంకం కలగకుండా ఇంతటితో ఈ అన్ని కూడా ఈ స్పీచ్ ముగిస్తూ అందరూ కూడా నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున అజయ్ అన్న తరఫున మా అందరి తరఫున కూడా ఆల్ ది బెస్ట్. మీ అందరూ కూడా మంచిగా వృద్ధి చెంది సంతోషంగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా కసి బాగా అర్జీ తీసుకుంటాం తీసుకుంటాం కానీ నేను ఉంటాను మా ఎంపీ గారు చిత్రజీవి నగర్కి ప్రజాప్రతినిధి పలు అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మైతి మా ఫ్యామిలీ ఒక నిమిషానికి శ్రీనివాసులన్న గారి ఆధ్వర్యంలో కోడూరులో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈరోజు దాదాపు 3,000 ఉద్యోగాలను తీసుకునేటట్లు దాదాపు 32 కంపెనీల్ని ఎమ్మెల్యే గారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ మన అజయ్ అన్న అదేవిధంగా ఎంపీగా మేమందరూ కూడా కోఆర్డినేట్ చేసి 32 కంపెనీలు ఈరోజు రైల్వే కోడూరుకు తీసుకురావడం జరిగింది. దాదాపు 2,500 పిల్లలు ఈరోజు ఇక్కడ ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇంటర్వ్యూలు జరిగి దాదాపు అందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మేమందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఈరోజే ఆఫర్ లెటర్లు ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా మంచి జరుగుతుంది. చాలా మటుకు అందరూ కూడా ఈ జాబ్స్లో సెటిల్ అవుతారని చెప్పి కూడా అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా